हेमंत मर्डर केसलो मरो ट्विस्ट बाइट पड़िंदी केसलो इप्पटिके 18 मंदी पात्र उंदनी पोलीसुलु चेप्तुंटे मरो इद्दरि प्रमेयमु उंदनी अवंति चेप्तोंदी गतंलो बेदरिंपुलकु दिगिन आडियो टेप्लनु पोलीसुलकु इच्चिंदी तनकु प्राणहानि उंदनी आवेदन व्यक्तं चेसिंदी अवंति परु पोयिंदने पगतो हेमंतनु दारुणंगा हत्य चेशारु अवंति कुटुंब सभ्युलु 8 నెలల నుంచి పగతో రగిలిపోతున్న అవంతి ఫ్యామిలీ హేమంత్ టార్గెట్ గా రెక్కి చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసులో 18 మంది ఇన్వాల్వ్ అయినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో తెలిపారు. హేమంత్ను కిడ్నాప్ చేశాక కారులో వెళ్తున్న టైంలోనే దారుణంగా చెప్పులతో ముఖంపై కొట్టారని పోలీసుల విచారణలో తేలింది. తాళ్లతో చేతులు కాళ్ళు కట్టేసి సంగారెడ్డి సమీపంలోని ఓ వెంచర్లో మృతదేహాన్ని పడేశారు. ఇష్టం లేని ప్రేమ పెళ్లి చేసుకున్నామని ఇంత దారుణంగా హత్య చేస్తారని అనుకోలేదండి అవంతి. ఫ్యామిలీకి దూరంగా ఉండాలని తాను హేమంత్ భావించామంది. స్టడీ సర్టిఫికెట్స్, వీసా ఏర్పాట్లు చేసుకున్నామంది. ఇంతటి దారుణానికి పాల్పడతారని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది అవంతి. కేసులో మొదట 14 మంది ప్రమేయం ఉందని పోలీసులు భావించారు. రిమాండ్ రిపోర్టుకు వచ్చేసరికి నిందితుల సంఖ్య 18కి పెరిగింది. మరో ఇద్దరికి హేమంత్ హత్యతో లింక్ ఉందని ఆరోపిస్తోంది అవంతి. సందీప్, ఆశీష్ రెడ్డిలు పలుమార్లు కాల్స్ చేసి బెదిరించారని చెబుతోంది. ఆ ఆడియో టేపులను పోలీసులకు ఇచ్చింది. హలో హలో చెప్పమ్మా. ఎవరు మీరు? హేమంత్ వాళ్ళ ఫాదర్? మీరు? ఎస్ ఎస్, రేపు వస్తాను మీ దగ్గరికి. రేపు మాట్లాడదాం రా. ఎక్కడ? అదేనమ్మా. లేదా వాళ్ళు అక్కడికి మీరు వస్తారా? ఏది ఎట్టైనా పర్లేదు. మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా. ఫోన్ చేస్తాను నేను మార్నింగ్. మీరు చేశారు కదా? మీరు చేశారు, ఇప్పుడు కాల్ వచ్చింది మీ కాడి నుంచి. అవును, వాళ్ళ ఫోన్ కట్టకపోతే నీకు ఫోన్ చేస్తా. అవును పర్వాలేదమ్మా, అదే నీకు రిప్లై చెప్పాలి కదా. తీసుకున్నాడు వాడికి, వాడికి అంత పెరిగింది, మీకే పెరిగింది అంత. మా నెంబర్కి ఫోన్ చేయండి. అలాగే అలాగే, ఓకే. మీ కొడుకు ఆడు. ఇప్పుడు నువ్వే నువ్వే ఫోన్ చేసావు కదా నాకు. ఇప్పుడు మీ కొడుకు ఆడుతున్నా? అవును. మరి వాడిని మా నెంబర్తోనే ఫోన్ చేయండి. నీకు కావాల్సింది పైసలే కదా. నీకు ఎవరు చేస్తే నీకెందుకు? మీకు కావాల్సింది, మీరు డబ్బులు తీసుకున్నారన్నా మీకు డబ్బులు కావాలి, అంతే కదా. అరేమ్మా నువ్వు ఎక్కడ మాట్లాడకు. నువ్వు ఎన్ని ఉంటావు? ఉట్టి మాట్లాడి మాట్లాడు. నువ్వు ఫోన్ చేస్తావు అంతా ఫోన్ చెప్పి, లేకపోతే నువ్వు ఎక్కడ మాట్లాడి మాట్లాడు. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా మరోసారి సైబరాబాద్ పోలీసులను కలవనున్నారు హేమంత్ కుటుంబ సభ్యులు. తనకు సందీప్, ఆశీష్ల నుంచి ప్రాణహాని ఉందని ఆరోపిస్తోంది అవంతి. ఆరోపణలు ఎదుర్కొంటున్న సందీప్, ఆశీష్లను పోలీసులు తమ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. పరారీలో ఉన్న జగన్, సయ్యదుల కోసం ప్రత్యేక టీం గాలిస్తోంది.